దేశంలో కరోనా రావడం వల్ల అన్ని రిక్రూట్మెంట్ల లాగానే ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా కొంత ఆలస్యమైన మాట వాస్తవం. జనరల్గా ప్రపంచ దేశాలలో చాలా దేశాలు విద్యార్థులుగా ఉండగానే మిలిటరీ శిక్షణ ఇప్పించుకొని వారిని సందర్భం వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఆ ఫోర్స్ను వాడుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఇది అనేక దేశాల్లో ఉంటుంది. కొన్ని కొన్ని దేశాలు అయితే ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఆర్మీ ట్రైనింగ్ ఉండకుండా మ్యాండేటరీ చేసుకుని ట్రైనింగ్ ఇప్పిస్తాయి. అయితే ఇక్కడ ఈ కరోనా కష్టకాలంలో రిక్రూట్మెంట్ జరిగినటువంటి యువకులకి ఇప్పటికే కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి మిగతా ప్రక్రియ కూడా పూర్తి చేసి రిక్రూట్మెంట్ కొనసాగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే రక్షణ మంత్రి గారు వారు పేర్కొనడం జరిగింది. దానికి తోడుగా మన పిల్లలు కూడా ఈ దేశంలో 17 సంవత్సరాల నుంచి వెళ్ళి 21 సంవత్సరాల వరకు ఏ రిక్రూట్మెంట్ జరుగుతుందో, నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఉంది కాబట్టి 23 సంవత్సరాల వరకు దాన్ని సడలించి పెద్ద సంఖ్యలో యువతని మంచి క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చాను. ఈ అగ్నిపథ్ పథకం దాని విధి విధానాలు, దాని మంచి చెడులు అంతా కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పటికే చెప్పిండ్రు. నేను ఆ లోతుల్లోకి వెళ్ళదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నిన్న వాళ్ళు నిరసన చెప్పాలని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళంతా కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఆర్మీలో చేరే వాళ్లకు దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, దేశ సంపద పట్ల మమకారం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళేదో నిరసన చేయాలని చెప్పి వస్తే వాళ్ళల్లో అనేక పార్టీల వల్ల, మరి ఎవరు ప్రోద్బలంతో వచ్చిందో అది ఎంక్వైరీ తప్పకుండా తేలుతుంది, అనేక మంది సంఘ విద్రోహ శక్తులు దాంట్లో జాయిన్ అయి రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, ఆడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దోపిడీ చేయడం, విచ్చలబడిగా స్వైర విహారం చేయడం, అనివార్యమైన పరిస్థితులలో అక్కడ ఫైరింగ్ జరిగితే ఒక విద్యార్థి చనిపోవడం అటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఇవాళ ఆ చనిపోయినటువంటి కుటుంబానికి మేము మా పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద దీని కారకులు ఎవరో తప్పకుండా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేని పక్షంలో తప్పకుండా కేంద్రం సిబిఐ చేత విచారణ జరిపించి దీనికి కారకులు ఎవరో బయటికి తీయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కొన్ని లక్షల సీసీ కెమెరాలు పెట్టబడ్డాయి. లక్షల మంది ఈ జనాలు ప్రయాణం చేసినటువంటి రైల్వే స్టేషన్లు కానీ బస్సు స్టేషన్లు కానీ అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్స్ ఎవరైనా పారిపోయినా లేదా క్రిమినల్స్ ఎవరైనా వచ్చినా, అంటే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి వ్యవస్థలుగా కాపలా ఉండేటువంటి ప్రాంతాలు అవి. మరి గత 2 రోజులుగా వాట్సాప్లలో పూర్తిగా వాళ్ళు పెట్టుకొని ముందే తెలిసినప్పటికి కూడా ప్రభుత్వం నియంత్రించకపోవడం, మరి దీనికి ప్రభుత్వాన్ని ఇలా దోచుకుని నిలబెట్టే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందా, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పిల్లల రూపంలో ఈ విధ్వంసం సృష్టించిందా, రాష్ట్ర ప్రభుత్వమే అల్లకళ్ళకు తావిచ్చిందా అనేటువంటిది ఇలా అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే నిన్న గవర్నర్ గారి దగ్గర కూడా ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనరల్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు కానీ గవర్నర్ గారి కార్యాలయాలు కానీ
అత్యంత భద్రతతో కూడుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రాంతాలు ఇవి. ఎవరైనా నిరసన చెప్పాలంటే కూడా సర్టన్ ప్లేస్ వరకు సర్టన్ లిమిట్ వరకే పోతారు తప్ప అంతకంటే ముందు పోరు. కానీ కావాలని అలవ్ చేసి గవర్నర్ గారి ఇంటి ముందే ఈ విధ్వంసం అంతా సృష్టించి సైకిల్ మోటార్ కాలపెట్టి ఇలా ప్రభుత్వం ఏం మెసేజ్ పంపిందో మనకు అర్థమవుతా ఉంది. ఆ తదుపరి ఇవాళ మళ్ళీ ఈ సంఘటన జరగనటువంటిది ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ చీమ చిటుక్కుమంటే కూడా పట్టుకోగలిగే పోలీస్ సామర్థ్యం ఉందని చెప్పేటువంటి మాలాంటి వాళ్ళని ఊరిపోతా అంటే టక్కన పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ వ్యాన్లు పెట్టి మీరు ఏదో పోతున్నట్టు మా ఫోన్లను ట్యాప్ చేసి ఫోన్లలో ట్యాప్ చేసి మాలాంటి వాళ్ళ మూమెంట్ రిస్క్ చేసే ప్రభుత్వం మరి కిన్ని వందల మంది బాజాప్త ఫిక్స్లు పట్టుకొని అందులో వేలాది మంది గుమిగూడి లక్షలాది మంది ప్రయాణం చేసే రైల్వే స్టేషన్లో వీళ్ళు చొరబడతా ఉంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయినారు? మరి పోలీసు రక్షణలోనే పోలీస్ తెలిసే ఈ చర్య జరిగింది అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీసీ కెమెరాల వ్యవస్థ ఉండగా ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండగా లా అండ్ ఆర్డర్కు మారిపోరు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బాకాలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి సింగపూర్ లాంటి కమాండ్ కంట్రోల్ సెట్ పెట్టుకొని ప్రతి నిమిషం వాచ్ చేసిన ప్రభుత్వం మరి ఇంత గలాటా జరుగుతున్న దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆస్తులు వేరు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు వేరు కాదు. టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచేటువంటి డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగేటువంటి డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా అవి బస్టాండ్లు అయినా రైల్వే స్టేషన్లు అయినా అవి ఎయిర్పోర్ట్లు అయినా అది అవి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించేటువంటి బాధ్యత కేంద్ర పరిధిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉంటుంది. కానీ ఈ రైల్వే ఆస్తుల మీద మా నియంత్రణ ఉండదు, రైల్వే ప్రొటెక్షన్ మాత్రమే చేస్తుంది. ఎస్, రైల్వే స్టేషన్లలోకి ఇంతమంది రావడానికి రైల్వే పోలీసు కాదు కదా కారణం. నువ్వు వేలాది మందిని రైల్వే స్టేషన్ చొప్పించి ఇవాళ విధ్వంసం జరుగుతున్నప్పుడు రైల్వే పోలీసుల వాళ్ళ కర్తవ్యం అది అనేటువంటి భావన వ్యక్తం చేయడం ఇది చాలా బాధ్యత లేనటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ 8 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడ కూడా అలజడి లేకుండా హింసకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా గొప్ప కలిసిమెలిసి ఈ దేశాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఏదో అల్లకల్లోలం చేయాలి అప్రతిష్ఠ పాలు చేయాలనేటువంటి ఒక నీచమైన కుట్రలో భాగమే ఈ చర్యలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కుట్ర చేసిండ్రు, ఎవరు పాల్గొన్నారు, ఎవరికి దీని కారకులైన్లో నిగ్గు తెల్చాలి, లేకపోతే ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి మేము కేంద్రాన్ని కూడా తెలియపేటువంటి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా దీంట్లో 4 అంశాలు ఉన్నాయి. 1, ఆర్మీ రిక్రూట్మెంట్ కరోనా సమయంలో జరగలేదని చెప్పి ఇంతకుముందు చెప్పిన కొంత ప్రాసెస్ కూడా అయింది, ఫిజికల్ అవన్నీ కూడా అయిపోయినాయి. రిటర్న్ టెస్ట్ పెండింగ్ ఉందా, ఏ టెస్ట్ పెండింగ్ ఉందో అవి చేసుకోవాలి, అదొక ప్రక్రియ. దీంట్లో అగ్నిపత్ వాళ్ళు ఇంతకుముందు రిలీజ్ చేసినట్టుగా 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు ఇంతకుముందు ఆర్మీ రిక్రూట్మెంట్ ఉండేది. దాన్ని కరోనా వచ్చింది కాబట్టి కొంత ఎక్కువ మందికి అవకాశాలు రావాలి కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగ యువతకి కొంత రిక్రూట్మెంట్ చేసుకుంటే నిరుద్యోగ సమస్య కూడా తీరేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి 23 సంవత్సరాల వరకు వాళ్ళు పెంచి తీసుకుంటారు. దాంట్లో ఏం చెప్పినారు, తీసుకున్న దాంట్లో అవసరమైతే 25% వాళ్ళని పర్మనెంట్గా ఉంచుకొని మిగతా 75% మంది ఎవరైతే ఉన్నారో, మీకు తెలుసు ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్లకు బ్యాంకులలో రిజర్వేషన్స్ ఉంటాయి, పోలీస్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, వాళ్లకు భూములు కనుక ఉంటే ప్రభుత్వపరమైన వ్యవసాయ భూములు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకునేటువంటి ఆస్కారం వాళ్ళు కావాలనుకుంటే
వ్యాపారానికి కూడా బ్యాంకులను రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం ఆస్కారం ఉంటుంది. ఇక్కడ 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరం అంటే 23 సంవత్సరం తర్వాతనే మనం వేరే రిక్రూట్మెంట్ కోసం పోతాం. మన రిక్రూట్మెంట్ వయసు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా తన భవిష్యత్తుకి ఏం ఆందోళన లేదు. మరి దాని మీద మరి వేరే ఉద్దేశాలు పెట్టుకొని వేరే వాళ్ళు చొరబడి దీని పేట హింసకు ప్రేరేపిస్తున్నచ్చు, కానీ దీంట్లో మాత్రం ఇలా మంచిగా లేని అంశాలు అయితే ఏం లేదు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారు దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు, మరింత క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ నిజంగానే దీని మీద ఏమైనా సందేహాలు ఉన్నాయి, సందేహాలు ఉంటే ప్రభుత్వాల దగ్గరికి పోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఈ ఇప్పుడు అనేక సమస్యల మీద నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్, ఒక్కొక్కసారి అవి ఆచరణలో అమలు కాకపోతే వాపసు తీసుకుంటారు. మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాకోణంలో ఆలోచిస్తుంది కానీ నేను ప్రధానమంత్రి గారిని నేను నిర్ణయం తీసుకుని వెనుకకు పోనంటే బాపత కాదు. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా ఇవాళ ప్రజా అవసరాల కోసం, దేశ శ్రేయస్సు కోసం ఇస్తారు తప్ప దానికి భిన్నమైనటువంటి కాదు. గతంలోనే వ్యవసాయ చట్టాల విషయంలో కూడా వారు చూశారు, ఒకవేళ నేను చట్టాలు చేసింది ప్రజానికానికి అర్థం చేయించలేకపోతే వాటి వల్ల సమగ్రమైన అవగాహన లేకపోతే అవసరమైతే వాపసు తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. నేను ప్రధానమంత్రి గారిని కదా, ఏం చేసుకుంటారు చేసుకోపని చెప్పి అనే బాబు కాదు. దీంట్లో కూడా నిజంగా ఏమైనా అనుమానాలున్నా, అపోహలు ఉన్నా తప్పకుండా గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయవచ్చు, చెప్పుకోవచ్చు, దాని మీద మార్చుకోవచ్చు. కానీ ఇట్లా హింసకు పాల్పడినటువంటిది ప్రభుత్వ ఆస్తులు అంటే అర్థం ప్రజల ఆస్తులు ధ్వంసం చేసుకోవడం. ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబడ్డది, ఇలా వేరే తగలబడ్డది, ఎవరు ఎవరు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించవు. కానీ ఇక్కడ బాధ్యత కలిగిన వాళ్ళే హింసకు ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాట్సాప్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు కనబడతా ఉంది. కాబట్టి రాజకీయాలలో ప్రజల హృదయాలు గెలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజాక్షేత్రంలో పలుకుబడి కోల్పోయినటువంటి ఈ పార్టీలు అసహనంతో ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు.